वेलकम टू दि माय चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप वीडियो नी दयचेसी चिवर वरकी चूडंडी नेनु चेप्पे इंफर्मेशन मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी ने वॉइस तक्कुव अनिपिस्ते इयर फोन्स हेड फोन्स पेट्टुकोनि विनवलसिनगा कोर्सु ఈ ప్లేట్స్ అనేటివి మందం ప్లేట్ లావు ప్లేట్ బఫే ప్లేట్ దొడ్డు ప్లేట్ దలసరి ప్లేట్ స్టాండింగ్ ప్లేట్ అంటారు ఇవి ప్రతి ఫంక్షన్ లోను ప్రతి వేడుకలోను ప్రతి కార్యక్రమాలలో వాడతారు సో ఇప్పుడు మీరు ఈ ప్లేట్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ ప్లేట్ మెషిన్ లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ మందం ప్లేట్ లావు ప్లేట్ అనేటివి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లై మెషిన్ లో గాని లేదంటే డబుల్ డై రెండు ప్లేట్ తయారే మిషన్ లో గాని ఒక ప్లేట్ తయారే మిషన్ లో తయారు చేసుకోవచ్చు మనము అట్ ద సేమ్ టైం ఇలాంటి బఫే ప్లేట్ అనేటివి ఫుల్లీ ఆటోమేటిక్ గాని ఆటోమేటిక్ మిషన్ లో గాని ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేము మనము సెమీ ఆటోమేటిక్ మనిషి ఉండి షీట్ పెట్టడం గేర్ మార్చడం మనం గేర్ మార్చి తయారైన ప్లేట్ మిషన్ లో తయారు చేసుకోవచ్చు మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు ఈ మిషన్ యొక్క ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ప్లేట్ ఉంటుంది సో దీని యొక్క రా మెటీరియల్ అనేది మనకు 13x13 షీట్ ఉంటుంది ఒక షీట్ ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది సో మనకు రా మెటీరియల్ కాస్ట్ అనేది సుమారుగా 1.20 పైసల నుంచి 1.25 పైసల మధ్యలో ఉంటుంది సో రేట్లు వారం వారము 10 రోజులకోసారి రేట్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లై పేపర్ ప్లేట్ ఇలాంటి బఫే ప్లేట్లు మనం ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ షీట్ పెట్టేసి ఒక్కొక్క ప్లేట్ తయారు చేసుకోవొచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం ఈ తయారు చేసిన ప్లేట్ మనం మార్కెట్ లో సుమారుగా 10 పైసల నుంచి 15 పైసల లాభాలు ప్రాఫిట్ పెట్టుకొని మనం అమ్ముకోవొచ్చని సలహా ఇస్తున్నాను మనం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ సింగిల్ లై సింగిల్ సింగిల్ లై ప్లేట్ లో నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు యావరేజ్ గా మనం 3000 నుంచి 5000 ప్లేట్లు విత్ ఇన్ 10 గంటల ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ సింగిల్ లై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ అనేది వర్కింగ్ ఎలా ఉంటుందనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఈ బఫే ప్లేట్లు మనకి ఏ కాస్ట్ పడుతుంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ 1.20 పైసలు ఉంటే మీకు దాని షీట్ రా మెటీరియల్ కంపెనీ నుంచి తెచ్చుకోవడానికి మనకి 10 పైసలు షీట్ పడుతుంది ఇప్పుడు చూడండి ఈ సింగిల్ డై హైడ్రాలిక్ అంటే మనకి షీట్ పెట్టి రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది రైట్ హ్యాండ్ గేర్ మనం వెనక్కి లాగిన తర్వాత 1-2 ఆగి మళ్ళీ అదే గేర్ ని ముందుకు లాగడం వల్ల మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు షీట్ అనేది ఇలా ఉంటుంది ఇలా మనం డై మధ్యలో పెట్టేసి గేర్ ఒక కార్ గేర్ లాగా లివర్ ఉంటుంది వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మళ్ళీ అదే గేర్ ని ముందుకు నెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా ఉంటుంది సో మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ కి 1 HP మోటార్ ఉంటుంది ఈ 1 HP మోటార్ ని మనం ఇంటి కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీ 2 లో ఫిక్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను కంపల్సరీ పాటించండి మిషన్ కొంటే కంపల్సరీగా ఇంటి కరెంట్ వాడకోకుండా సెపరేట్ మీటర్ గాని కేటగిరీ 2 లైన్ గాని ఫిట్ చేసుకుని మీరు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బందులు ఉండని సలహా ఇస్తున్నాను సో దీనికి మోటార్ కింద మనకి ట్యాంక్ ఉంటుంది హైడ్రాలిక్ ఆయిల్ ఆయిల్ అనేది మనం సుమారుగా 20 లీటర్ల వరకు మనము మిషన్ కి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆయిల్ అనేది లైఫ్ టైం ఉంటుంది మనం షీట్ ప్రతిసారి మార్చవలసిన అవసరం లేదు సో ఈ సింగిల్ డై మిషన్ లో మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేయొచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ బఫే ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది ఈ 12x12 సైజ్ ని మనకు 13x13 షీట్ ఈ మిషన్ లో పెట్టి మనం ఆపరేటింగ్ చేయడం వల్ల 12x12 సైజ్ ప్లేట్ తయారవుతుంది సో మనకి ఈ సింగిల్ డై మిషన్ అనేది మనకు ఒక పర్సన్ సింగిల్ యూజర్ సింగిల్ వర్కర్ మాత్రమే అవసరం ఉంటుంది సో మనం ఈ సింగిల్ డై మిషన్ లో వేరే వేరే ప్లేట్ తయారు చేసుకోవచ్చా అంటే మనం మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ సింగిల్ డై మిషన్ లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు మందం ప్లేట్లు అట్ ద సేమ్ టైం డై ఎక్స్ట్రా కొనుక్కొని మనం గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ గానీ పల్సడి పతలా ప్లేట్స్ గానీ కన్సాల్ ప్లేట్స్ గానీ బంతి ప్లేట్స్ అంటారు సో మనం టేబుల్ మీద పల్సడి పతలా ప్లేట్స్ మనం ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు
మనం ఈ మిషన్ లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని స్నాక్ ప్లేట్ అని టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి దయచేసి గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ సింగిల్ లై ఆపరేటర్ అనేది మనకి దీనికి వచ్చే మిషన్ లో మనకి వేరే వేరే ప్లేట్స్ అంటే మనము ఈ బఫే ప్లేట్ అంటే 14 అంటే కొన్ని ఏరియాలలో 14 బఫే ప్లేట్స్ కూడా వాడతారు ఆ 14 డై మార్చుకొని కూడా మనం ఈ సింగిల్ లై మిషన్ లో తయారు చేసుకోవచ్చు సో ఈ మిషన్ కు మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ ఎలా ఉంటుందంటే మినిమం 10 15 పైసలు మాత్రమే ఉంటుంది సో ఈ డై అనేది మనకి లైఫ్ ఉంటుంది దీంట్లో డై లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి మీకు రావని మీకు అందరికి సలహా ఇస్తున్నాను సో మీకు ఆన్లైన్ లో గాని వార్తా పత్రికలలో గాని మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేస్ కోట్ అగ్రిమెంట్ ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది అనేసి అటువంటి మాటలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ 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 అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి ఆన్లైన్లో వార్తాపత్రికలలో ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు వార్తాపత్రికలలో ఆన్లైన్లలో మనకి ఇంటి వద్దనే మహిళలు 10,000 సంపాదించుకోవచ్చు 20,000 సంపాదించుకోవచ్చు స్వయం ఉపాధి 30,000 సంపాదించుకో ఆకర్షణమే తెలుగులో ప్రకటన ఇస్తున్నారు దయచేసి అటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను ప్రతి ప్లేట్ మీద స్వల్ప లాభాలు అంటే మీకు 10 పైసలు 15 పైసల మధ్యలో లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను సో మనకు రా మెటీరియల్ అనేది మీకు మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయము అందిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు మా ఏరియాలో మిషన్ కొనుక్కొని మీ నియర్ బై 100, 200, 300, 400 కిలోమీటర్ 500 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు రా మెటీరియల్ ప్రతిసారి మా దగ్గర కొనుక్కోవాలని మీకు ఇబ్బంది అనిపిస్తే మీ నియర్ బై ఏరియాలో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్ మ్యానుఫ్యాక్చర్ ఉంటే మీకు మా ద్వారా మీకు రెఫరెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని మీకు హామీ గ్యారంటీ ఇస్తున్నాను మీరు రా మెటీరియల్ మిషన్ కొనుక్కొని మా దగ్గర కొనుక్కొని ప్రతిసారి మా దగ్గర మెటీరియల్ కొను తీసుకోవాలి లాంగ్ డిస్టెన్స్ అనుకుంటే మీ నియర్ బై ఏరియాలో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్ ఉంటే మీకు రెఫరెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని మీకు అందరికీ హామీ గ్యారంటీ ఇస్తున్నాను సో మనకు ఈ ప్లేట్లు షీటు మనము ఫ్యాక్టరీ నుంచి మీకు అర్థం అవడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసా అంటే 1.20 పైసల నుంచి 1.25 పైసల మధ్యలో రేట్లు ఉంటాయి మా దగ్గర ప్రజెంట్ రేట్లు అయితే వేరే వేరే ఏరియాలు అయితే అంతకంటే 1.30 పైసలు కానీ 1.35 పైసలు కానీ ఉంటాయని గమనించండి మా దగ్గర అయితే ఆ రేట్లు ఉంటాయి సో మన ఫ్యాక్టరీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ షీట్ కాస్ట్ 1.20 పైసలు మీరు మా దగ్గర నుంచి మీ ప్లేస్కు మీ ఊరికి తీసుకోవడానికి మినిమం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలు 10 పైసలు దూరాన్ని బట్టి డిస్టెన్స్ బట్టి మీకు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది అనుకోండి మీకు ప్లేట్ తయారై తీసుకుపోయిన తర్వాత షీట్ను మిషన్లో పెట్టి ఆపరేస్తే పవర్ బిల్ అనేది ప్లేట్కి మనకు 2 పైసలు 3 పైసలు వస్తుంది అంటే 1.20 పైసలు షీట్ కాస్టు మనకి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారైన పవర్ బిల్ 2 పైసలు అంటే 1.25 పైసల్లో ప్లేట్ తయారైతే మనము 10, 15 పైసలు, 20 పైసలు లాభాలు పెట్టుకుని మనం అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికి సలహా ఇస్తున్నాను తీసుకునే మిషన్ బట్టి రోజుకు 3,000 నుంచి 6,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు 3,000 ప్లేట్లు అంటే మినిమం లీస్ట్ మార్జిన్ ఖర్చులన్నీ పోను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పవర్ బిల్ పోను 10 పైసలు మార్జిన్ పెట్టుకున్న 3,000 ప్లేట్ల కంటే 300 రూపాయలు మిగులుతాయని ప్రాఫిట్ మార్జిన్ మనకు లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మీరు మిషన్ మా దగ్గర కొనుక్కోండి మీ మీ ఏరియాలో ఎవరైనా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఇంట్రడ్యూస్ చేస్తామనేసి ఉచిత సలహాలు ఇస్తుంటారు దయచేసి వాటికి నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీరు సొంతంగా మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీ పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బఫే ప్లేట్లు అనేటివి
కొన్ని ఏరియాలలో 12x12 సైజ్ వాడతారు. కొన్ని ఏరియాలలో నెల్లూరు డిస్ట్రిక్ట్ గాని చిత్తూరు డిస్ట్రిక్ట్ గాని 14x14 బఫే ప్లేట్లు వాడతారు. సో ఈ 14x14 ప్లేట్ కావాలంటే డై మార్చుకొని మన ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డై కొనుక్కొని 14x14 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ డై మిషన్ లో 12x12 బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఆన్లైన్ లో వార్తాపత్రికలలో కాకుండా మీరు యూట్యూబ్ లో గాని కొన్ని సెపరేట్ ఛానల్స్ లో చూసి కంపెనీకి ఫోన్ చేసి రేట్ కంపేర్ చేసుకొని తెలుసుకోవచ్చు. చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు, మీ 4-5 కంపెనీలలో మేము రేట్లు కనుక్కున్నాము, మీ దగ్గర చాలా రేట్లు ఉంటున్నాయనేసి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి నేను ఏకీభవిస్తున్నాను. సో మా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుందంటే క్వాలిటీ ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మోటార్ అనేది పాడైపోయినా చెడిపోయినా ప్రాబ్లం వచ్చినా వర్క్ చేయకపోయినా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందని మీకు అందరికీ ఇస్తున్నాను. సో మాకు సర్వీస్ కూడా మంచి గుడ్ సర్వీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మా దగ్గర మిషన్ కొన్న తర్వాత మా టెక్నీషియన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ వచ్చి మీకు మిషన్ ఫిట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.